హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నాగ చైతన్య, శోభిత దూలిపాల నిశ్చితార్థం తర్వాత చైతు కంటే కూడా శోభితకి ఎక్కువ పాపులారిటీ వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ శోభిత ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లంతా. అందుకుగాను గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టేశారు. ఇక ఈ వారానికి గాను ఐఎండిబికి సంబంధించినటువంటి ఇండియన్ పాపులారిటీ సెలబ్రిటీ లిస్టులో శోభిత సెకండ్ ప్లేస్ని సంపాదించుకుంది. సో మరి ఆమె సెకండ్ ప్లేస్కి రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఈ వారానికి గాను టాప్ 10లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్. సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. సార్ నమస్కారం. సార్ నమస్తే. చైతు శామ్తో బ్రేకప్ తర్వాత, శోభితతో నిశ్చితార్థం తర్వాత, శోభిత ఇండస్ట్రీ పరంగా అంటే సమంతకున్నంత క్రేజ్ లేదని మాట్లాడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం నెటిజన్లు. సో ఇప్పుడు శోభిత ఒక పాపులారిటీ లిస్టులో సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఈవెన్ షారూఖ్ ఖాన్ కూడా వెనక్కి నెట్టేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఆల్ ఆఫ్ సడన్ గా శోభితకి ఇంత క్రేజ్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? చాలా సింపుల్. అది ఎందుకంటే నాగ చైతన్య సమంత ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక నేషనల్ ఇష్యూ కింద కొంతకాలం నడిచింది అది. సో అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే జనములు, సినిమా ప్రియులు కూడా రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కొంతమంది ఒకవైపు సమంత సపోర్ట్ చేసే వర్గం, ఇంకొకటి నాగ చైతన్యని సపోర్ట్ చేసే వర్గం. ఏదైతేనేమి వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు. కారణాలు ఎందుకు విడిపోయారు, ఏంటి బలమైనటువంటి ఏ కారణం వాళ్ళిద్దరిని వేరు చేసింది అనేది ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే ఉండిపోయింది అది. సో ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. సో తనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి సమంత మయాసైటిస్ అనే దాంతో బాధపడుతున్నానని చెప్పారు. సో అది ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్, అంటే ఇది 2021లో వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ముగిసిపోయింది. ఎస్. సో 2022లో శోభిత నాగ చైతన్య వాళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు అని చిన్న ఒకటి గాసిప్ లాగా బయటకు వచ్చినా కానీ అది ఎక్కువ దానికి నిలవలేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమి కనిపించలేదు. ఎప్పుడైతే ఒక సంవత్సరం గత 2023లో ఒక హోటల్ చెఫ్ ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక ఇమేజ్లో, ఒక వీడియోలో సో వీళ్ళిద్దరూ కనిపించారు. సో దాంతో వీళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు అనేదానికి ఒక ఊతం దొరికింది. అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ కూడా వాళ్ళని వెంటబట్టం మొదలుపెట్టారు, నిజంగా వీళ్ళిద్దరు ఉండారా, డేటింగ్లో ఉన్నారా లేదని. సో ఆ తర్వాత ఒక్కసారి నాగ చైతన్య కనిపించి మాట్లాడుతున్నప్పుడు వెనక టేబుల్ దగ్గర శోభిత యాక్చువల్లీ కనిపించడం కూడా, సో వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు అభిమానులంతా కూడా. సో ఇప్పుడు సో అఫీషియల్గానే వాళ్ళిద్దరూ కూడా పెళ్ళికి ముందస్తు సగం పెళ్ళైపోయిందంటారు నిశ్చితార్థం అయితే. ఎస్. సో అది చేసేసుకున్నారు. నాగార్జున అఫీషియల్గా మొట్టమొదటిసారిగా పిక్చర్స్ని, ఆ ఇమేజెస్ని ఆయన షేర్ చేసి వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు అందజేసి చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఆయన తెలియజేసిన తర్వాత ఒక్కసారిగా ఓ ఇంత తొందరగానే వాళ్ళిద్దరూ కూడా సో నిశ్చితార్థం, పెళ్లి చేసుకోబోతున్నారా, నిశ్చితార్థం అయిపోయిందా అని చెప్పేసి సంతోషపడ్డారు శోభిత ఫ్యాన్స్, చైతు ఫ్యాన్స్. వేరాజ్ సమంత ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకి కోపం కలిగింది, బాగా కోపం వచ్చింది. సో అప్పుడంతా కూడా యాక్చువల్గా సమంతనే తిట్టారు. కానీ నిజానికి వాళ్ళిద్దరు విడిపోవడంలో చైతన్యదే ఎక్కువ ఇది ఉంది. ఎందుకంటే శోభిత చాలా వరకు మనకి వినిపించిన అంశం ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోవడానికి కూడా శోభిత అనే కారణం అని చెప్పేసి వినిపించింది. కానీ యాక్చువల్గా వాళ్ళు విడిపోయిన తర్వాతే వీళ్ళిద్దరు కలిశారు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. వాళ్ళు కలుసుకుంది 2022లో అన్నట్టుగా శోభిత చెల్లెలు సమంత, ఆమె పేరు కూడా సమంతే, శోభిత చెల్లెలు పేరు కూడా. ఓకే. సో ఆమె ఈవేళ నిశ్చితార్థం ఫోటోలు ఆమె షేర్ చేసి వాళ్ళ ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా ఆమె అందులో తెలియజేయటంతో, సో యాక్చువల్గా సమంత నాగ చైతన్య మధ్య ఏమేమి చిచ్చుపెట్టలేదు అని మనం ఒక రూఢిగా ఒక నమ్మక అభిప్రాయానికి వచ్చారు, చాలామంది వచ్చేసారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం అనేది ఆమెకి ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ పాపులారిటీని పెంచేసింది. నిజానికి ఆమె మరీ అంత తక్కువ పాపులారిటీ ఉన్న వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే మాజీ మిస్ ఇండియా ఆమె,
దట్ ఆమెకి మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి ఆ హిందీ వెబ్ సిరీస్ చాలా పెద్ద పాపులారిటీని సంపాదించి పెట్టింది. ఓటీటీలో చాలా బ్లాక్ బస్టర్ సిరీస్ అది. మనకి గూఢచారితోటి ఇక్కడ మనకి పరిచయం అయ్యారు ఆమె హీరోయిన్ అందులో. సో కొంచెం గ్రే షేడ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అంటే అడివిశేష్ హీరోగా చేసినటువంటి సినిమా అందులో ఆయనకి పేరుగా చేశారు. తర్వాత అడివిశేష్ హీరోగా టైటిల్ రోల్ పోషించినటువంటి మేజర్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె కనిపించారు. సో అట్లా అయితే డైరెక్ట్గా ఆమె ఎంతవరకు కూడా హీరోయిన్గా వేరే సినిమాల్లో ఏమీ కనిపించలేదు. బట్ పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం గారిని ఆమె అంటే ఆమె ఫీచర్స్ కానివ్వండి ఆమె పర్ఫార్మెన్స్ కానివ్వండి మణిరత్నంని చాలా బాగా ఇంప్రెస్ చేసే అని చెప్పుకుంటారు. అందుగురించి ఆయన అందులో వానతి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ జేమ్ రవి చేసినటువంటి పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పొన్నియిన్ సెల్వన్కి ఆపోజిట్ పేర్ క్యారెక్టర్ ఎస్ ఆమె చేశారు. సో మరి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరకకపోయినా త్రిష అంత ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించకపోయినప్పటికీ కూడా ఆ కనిపించినంతసేపు ఆమె తన పాత్రకి న్యాయం చేశారు. దట్టు తనకేంటంటే పాత్రని అర్థం చేసుకొని ఆ పాత్రకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక అరుదైన నటిగా కూడా శోభిత గుర్తింపు తెచ్చుకుంది. సో అట్లా శోభిత పాపులర్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు నాగచైతన్యతోటి నిశ్చితార్థం తర్వాత ఆమె పాపులారిటీ ఐఎండిబిలో బాగా పెరిగిపోయింది. ఎస్ సో అందుగురించి ఈరోజు ఏకంగా షారుక్ ఖాన్ కాజోల్ లాంటి షారుఖ్ ఖాన్ అంటే మనం చెప్పేది ఏమి దానికి ఆయన నేషనల్ ఫిగర్ కూడా కాదు ఇంటర్నేషనల్ ఫిగర్. ఎస్ అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి అభిమానులు ఉన్నారు. ఈవెన్ హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళలో కూడా చాలామంది ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎస్ అలాంటి షారుఖ్ ఖాన్ మూడో స్థానానికి నెట్టివేస్తూ ఈమె రెండో స్థానానికి రావటం అందులో. సో మొదటి స్థానంలో శరవరి వాఘ అని చెప్పేసి ఆమె ఈ మధ్యకాలంలో ముంజియా అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది అసలు ఎవరు ఊహించండి. ఇందులో అందులో ఆమె హీరోయిన్గా చేశారు. సో అలాంటి ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఆమె తర్వాత ప్లేస్లో శోభిత రావటం. సో అలా చూసుకుంటే అంటే ఆ పాపులారిటీలో చాలామంది ఇప్పుడు దీపికా పడుకొని సో ఆమె వీళ్ళందరికంటే కూడా మనం చెప్పుకున్నాం థర్డ్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి కాజోల్ తర్వాత ప్లేస్లో జాన్వీ కపూర్ ఆ తర్వాత లక్ష్య అని చెప్పేసి ఈ మధ్య కిల్ అని ఒక సినిమా వచ్చింది. సో ఆ కిల్లో హీరోగా చేసినట్టు లక్ష్య తర్వాత ప్లేస్ ఆ తర్వాత దీపిక. సో ఇట్లా చివరి చూసుకుంటే మనకి పదో స్థానంలో ఐశ్వర్య రాయ్ ఉన్నారు. సో ఈ టాప్ టెన్లో సమంతకు చోటు దక్కకపోవటం కూడా ఇక్కడ మనం గమనించాల్సినట్టు విషయం. యాక్చువల్గా సమంత ఎంత పాపులర్ ఫిగరో మనకు తెలుసు కానీ ఈ ఐఎండిబిలో ఈ సెర్చింగ్లో ఎక్కువ నెటిజన్స్ ఎక్కువ సెర్చ్ చేసిన దాంట్లో సమంత కంటే కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళని చూడటం వల్ల నెటిజన్స్ ఎక్కువ చూడటం వల్ల ఆమె సమంత ఈ టాప్ టెన్లో కూడా చోటు సంపాదించుకోలేకపోవటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో దాన్ని బట్టి శోభిత మీద నెటిజన్స్ ఎంత ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించారో ఆమె ఎవరో తెలుసుకోవడం కోసం. సో ఆమె ఏమేమి ప్రాజెక్ట్స్ చేసింది ఏంటి ఇప్పుడు ఐఎండిబిలో మనకు తెలుసు అది డేటాబేస్ కాబట్టి దాంట్లో దొరుకుతుంది అని చెప్పేసి సెర్చ్ చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే శోభిత సో ఇప్పుడు అంటే తెలుగు ఇండియాలో టాప్ టూ సో తెలుగులో చూసుకుంటే ఇది తెలుగు అమ్మాయి కదా. ఎస్ సో తెలుగులో అగ్రస్థానంలో ఉన్న అమ్మాయికి ఇప్పుడు మనం సెలబ్రిటీల్లో చూడొచ్చు నెంబర్ వన్ సెలబ్రిటీ తెలుగు సెలబ్రిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. త్వరలో ఆమె సితార అని చెప్పేసి ఒక హిందీ సినిమాలో ఆ సినిమా ద్వారా మనకి కనిపించబోతున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో మరి పెళ్లి తర్వాత కూడా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కెరీర్ని అలాగే అంటే వ్యక్తిగత జీవితాన్ని అలాగే వృత్తి జీవితాన్ని సపరేట్ సపరేట్గా చూసే మనుషులు కాబట్టి ఆ రకమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు కాబట్టి భవిష్యత్తులో మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.